హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. దువ్వాడ రాజకీయ జీవితాన్ని దెబ్బతీసింది ఆ రెండు కుటుంబాలే. ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారంలో టీడీపీ ప్రోత్సాహం ఉందా? టీడీపీ నేతల అండదండలతోనే కుటుంబ సభ్యులు దాడి చేశారా? ఆ అవసరం టీడీపీకి ఉందా? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్న మాటల్లో నిజమెంత? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. కింజారపు కుటుంబానికి చిరకాల ప్రత్యర్థి దువ్వాడ శ్రీనివాసరావు, కానీ ఆ కుటుంబంపై పోటీ చేసిన ప్రతిసారి ఆయన ఓడిపోయారు. ఒకసారి తప్పనిసరి పరిస్థితులలో కింజారపు కుటుంబంతో కలిసి పనిచేశారు. దువ్వాడ శ్రీనివాస్ వైఖరి దూకుడుగా ఉంటుంది. యువజన కాంగ్రెస్లో ఎంట్రీ ఇచ్చారు. దువ్వాడ యూత్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు, కానీ స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం తడబడ్డారు. అదే ఆయన రాజకీయ జీవితానికి ఇబ్బందికరంగా మారింది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్గా దువ్వాడ శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది. కానీ అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యతిరేకించడంతో జడ్పీ వైస్ చైర్మన్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ధర్మాన ప్రసాదరావుతో విభేదాలు కొనసాగుతున్నాయి. అందుకే ఆయన పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోతున్నారని, దాని వెనుక ధర్మాన ఉన్నారన్నది శ్రీకాకుళం నుంచి వినిపించే మాట. కాంగ్రెస్లో అయినా వైసీపీలో అయినా అదే పరిస్థితి ఎదురైంది. 2014లో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు, కానీ దువ్వాడ ఓడిపోయారు. 2019లో ఎంపీగా పోటీ చేశారు, మళ్ళీ ఓటమి చవి చూశారు. 2024 ఎన్నికలలో టెక్కలి నుంచి పోటీ చేశారు, ఈసారి కూడా ఓటమి తప్పలేదు. అంతకుముందు హరిశ్చంద్రపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినా గెలవలేకపోయారు దువ్వాడ. ఒక వైసీపీ నుంచే 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్లో అయితే చెప్పనవసరం లేదు. అయితే దువ్వాడ ఓడిపోవడానికి ఆయన స్వయంకృతాపం ఒక కారణమైతే, కింజారపు ధర్మాన కుటుంబాలు కారణమన్నది మరో ఆరోపణ. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా సామాజిక వర్గపరంగా పోరు ఉంటుంది. ఇక్కడ వెలమ, కాళింగ, తూర్పు కాపు ప్రధాన సామాజిక వర్గాలు. అయితే తొలినాళ్లలో కాళింగుల ప్రభావం అధికంగా ఉండేది. ఆ సామాజిక వర్గం వారే కీలక పదవులు దక్కించుకునేవారు. క్రమేపీ మార్పు వచ్చింది. కాపు సామాజిక వర్గం సైతం ప్రభావం చూపింది. కానీ ధర్మాన కింజారపు కుటుంబాల హవా ప్రారంభమైన తరువాత మిగతా 2 సామాజిక వర్గాల ప్రభ తగ్గింది. ముఖ్యంగా కాళింగ సామాజిక వర్గం ఎదగలేదు. అయితే దువ్వాడ శ్రీనివాస్ విషయంలో మాత్రం ఆ 2 కుటుంబాలు తొక్కిపెట్టాయన్న ఆరోపణలు ఉన్నాయి. యువజన కాంగ్రెస్ నుంచి వచ్చారు దువ్వాడ శ్రీనివాస్. ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేశారు చాలాసార్లు, కానీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా గెలవలేదు. చివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2019లో జగన్ ప్రబంధనం వీచి సామాన్యులు సైతం గెలిచారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం గెలవలేదు. దీని వెనుక ధర్మాన కుటుంబం మంత్రాంగం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 2019 ఎన్నికలలో ఎంపీగా దువ్వాడ గెలవకపోవడానికి ధర్మాన ప్రసాదరావు క్రాస్ ఓటింగ్ చేయడమే కారణమంటూ అప్పట్లో జగన్కు ఫిర్యాదు చేశారు దువ్వాడ. ఆ కారణంగానే ధర్మాన ప్రసాదరావును మంత్రివర్గంలో తీసుకోలేదని దువ్వాడ శ్రీనివాస్ ప్రచారం చేశారు. మొత్తానికి అయితే దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ కెరీర్తో అటు కింజారపు కుటుంబం, ఇటు ధర్మాన కుటుంబం ఒక ఆట ఆడుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా కుటుంబ వివాదంతో దువ్వాడ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది.